తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలక మండలి ఏర్పాటుపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. టిటిడి ధర్మకర్తల మండలి చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి నియమకం జరిగి 20 రోజులు గడుస్తున్న నేటికి సభ్యుల నియమకం జరగలేదు. గతంలో మాదిరిగా సభ్యుల నియమకాన్ని ఆలస్యంగా చేస్తారా లేక ఈసారైనా త్వరితగతిన నియమిస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ టిటిడి పాలక మండలి సభ్యుల నియమకంలో జాప్యానికి అసలు కారణాలేంటి? పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల శ్రీవారి ఆలయానికి పూర్తిస్థాయి పాలక మండలి నియామకం మరింత ఆలస్యమయ్యేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం టిటిడి పాలక మండలిలో సభ్యత్వం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి అని తెలుస్తోంది. సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత 2019 జూన్లో తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని చైర్మన్ గా నియమించారు. అయితే అప్పుడు కూడా సభ్యత్వం కోసం ప్రభుత్వంపై విపరీతమైన ఒత్తిడి రావడంతో పాలక మండలిలో సభ్యుల నియామకాన్ని చేపట్టకుండా వాయిదా వేశారు. దాదాపు 3 నెలల తరువాత టిటిడికి జంబోజెట్ పాలక మండలిని నియమించారు. గతంలో టిటిడి పాలక మండలికి స్వరాష్ట్రానికి సంబంధించిన వారిని 10% మందిని నియమించి తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారిని ఇద్దరేసి చొప్పున నియమించేవారు. అయితే జగన్ ప్రభుత్వం గత సాంప్రదాయాలకు తూట్లు పొడుస్తూ స్వరాష్ట్రానికంటే ఇతర రాష్ట్రాల వారికి అధిక ప్రాధాన్యమిస్తూ సభ్యులను నియమించింది. మొత్తం 37 మంది సభ్యులలో 4 ఎక్స్అఫీషియో సభ్యులను పక్కన పెడితే చైర్మన్ తో కలిపి 9 మందికి ఏపీ నుంచి చోటు దక్కింది. అలాగే తెలంగాణ నుంచి 9 మందికి, తమిళనాడు నుంచి 5 గురికి, కర్ణాటక నుంచి 5 గురికి, ఢిల్లీ నుంచి 2 గురికి, భువనేశ్వర్ నుంచి 1 గురికి, ముంబై నుంచి 2 గురికి చోటు దక్కింది. ఇప్పుడిదే ప్రభుత్వానికి మరోసారి చిక్కులు తెచ్చిపెడుతోంది. గత పాలక మండలి తరహాలోనే ప్రస్తుత పాలక మండలిలో సభ్యత్వం ఆశిస్తున్న పక్క రాష్ట్రాల వారి సంఖ్య భారీగా పెరగడంతో తమ వారికి పాలక మండలిలో సభ్యత్వం కల్పించాలి అంటూ వారు ప్రభుత్వంపై విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారు. దీంతో గతంలో లాగానే అబ్బాయి బాబాయిని చైర్మన్ గా నియమించి సభ్యుల నియామకాన్ని వాయిదా వేశారు. కొద్ది రోజుల్లోనే సభ్యులను నియమిస్తామని ప్రకటించారు. ఇది జరిగి 20 రోజులు గడుస్తున్న సభ్యుల నియామకాన్ని నేటికీ చేపట్టలేదు. నేడో రేపో సభ్యుల నియామకం జరుగుతుందని చెబుతూనే సీఎం వ్యక్తిగత పర్యటన నిమిత్తం సిమ్లాకు వెళ్లారు. దీంతో పాలక మండలి పూర్తి స్థాయి నియామకం ఈ మాసంలో జరిగే పరిస్థితి కనబడడం లేదు. పాలక మండలి కూర్పుపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్న జగన్ సర్కారుకి ప్రస్తుతం తెలంగాణలో నీటి సమస్యలు, బీజేపీ నేతలతో రాజకీయ వివాదాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు వారి సిఫారసులకు అనుగుణంగా పాలక మండలిలో సభ్యులను నియమిస్తే అది ప్రజల్లో తప్పుడు సంకేతాలను పంపే అవకాశం ఉందని జగన్ ప్రభుత్వం భావిస్తోందట. సాధారణంగా టిటిడి చైర్మన్ ఎంపిక విషయం ప్రభుత్వానికి కష్టతరంగా ఉంటుంది. ఆ పదవిని భర్తీ చేసేందుకు తీవ్ర కసరత్తే చేస్తుంది. అలాంటిది వైసీపీ అధికారంలోకి వచ్చాక టిటిడి చైర్మన్ పదవిని త్వరితగతిన పూర్తి చేయటం, సులభతరంగా ఉండే సభ్యుల నియామకాన్ని వాయిదా వేస్తూ ఉండడం పరిపాటిగా మారింది అన్న సటైరికల్ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు టిటిడి పాలక మండలిలో సభ్యత్వం కోసం వస్తున్న ఒత్తిడి కారణంగా ప్రస్తుతం ఉన్న సభ్యుల సంఖ్యను ఇంకా పెంచాలా వద్దా అన్న దానిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందట. అయితే ఇప్పటికే ఒకసారి అలా పెంచడం వల్లే సభ్యత్వం కోసం ఒత్తిడి తీవ్రమైంది. ఈ క్రమంలో మరోసారి సభ్యుల సంఖ్య పెంపుపై నిర్ణయం తీసుకోవడానికి జగన్ సర్కార్ తర్జన భర్జన పడుతున్నట్టు సమాచారం. మొత్తానికి టిటిడికి సభ్యుల ఎంపిక కసరత్తు ఎప్పటికీ పూర్తయ్యేను, పాలక మండలి సభ్యుల నియామకం ఎప్పుడు జరిగేను అని ఆశావహులు ఆశగా ఎదురుచూస్తున్నారు.